हेलो फ्रेंड्स, वेलकम बैक टू श्रेष्ठ गार्डन। नेनु संपूर्ण ईरोजु वीडियो लो मनमु टमाटा मोक्कलु मन मिद मीद एला पेंचुकोवाली वाटी केरिंग टिप्स अन्नी कूडा अंटे वाटिकी एलांटी पेस्ट वस्तायि एलांटी फर्टिलाइजर्स वाडाली मनं मंची दिगुबडि तीसुकोवडानिकी वाटिकी एट्ला मनं केर तीसुकोवालनेदि ई रोजु क्लियर गा चूपिस्तानंडि। वीडियो स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि। एवरैना चैनल नि कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्स्क्राइब चेसुकोंडि। ఇక్కడ నేను ఈ మడిలో కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ నారు వేసుకున్నానండి, చూడండి చక్కగా మరి హెల్దీగా గ్రో అయినాయి। 1 మంత్ అవుతుందండి నేను ఇక్కడ ఈ నారు వేసి। టమాటా విత్తనాలు ప్రతి సీడ్ కూడా జర్మినేషన్ అయ్యిందండి। సీడ్స్ అనేటి చాలా ప్రాముఖ్యమండి। మరి ఫస్ట్ టిప్ అనుకోండి ఇది, మీరు మంచి సీడ్ సెలక్షన్ అయితే చేసుకోవాలి। హైబ్రిడ్ సీడ్స్ నేను ఇక్కడ తీసుకున్నాను మంచి కాపు కోసం। మనం మంచి సీడ్స్ తీసుకుంటే చక్కగా మరి మనకు దిగుబడి అనేది వస్తది। చూడండి ప్రతి సీడ్ కూడా జర్మినేషన్ అయ్యింది, ఏది కూడా వేస్ట్ కాలేదు నాకు తెలిసి, అన్నీ కూడా వచ్చేసాయి। ఇప్పుడు వీటిలో నుండి మనము హెల్తీగా ఉన్న ప్లాంట్స్ ని మనము తీసుకోవాలి। అవన్నీ కూడా దగ్గర దగ్గర వచ్చేస్తాయి కదా, వాటిల్లో మనము అన్నీ పెట్టాలని ఏం లేదు। మంచిగా హెల్తీగా గ్రో అయిన ప్లాంట్స్ ఏమ ఉంటాయో వాటిని మాత్రమే తీసుకొని మనము ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చుండి। చూడండి మనం ఎన్ని పెట్టాలనుకుంటున్నామో అన్ని మొక్కల్ని మనము తీసుకోవచ్చు, మిగతాయి తర్వాత కూడా మనము ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు। నేను ఇప్పుడు ఇక్కడ హెల్తీగా ఉన్న ప్లాంట్స్ ని మాత్రమే తీసుకుంటున్నాను। మనం మంచిగా ఎక్కువ టమాటాలు తీసుకోవాలి అనంటే ఒక 10 నుండి 15 మొక్కలు అయితే తప్పకుండా మన గార్డెన్ లో పెట్టాలండి। చూడండి ఇప్పుడు ఈ నారంతా కూడా నేను ఇప్పుడు పైన టెర్రస్ పైకి తీసుకెళ్తాను, మరి అక్కడ నాటి కూడా మీకు చూపిస్తాను। ఇవి నేను రెడీ చేసుకున్న పాట్స్ అండి, ముందే నేను అంతా కూడా కలిపి పెట్టుకున్నాను। అంటే నేను పాత మట్టినే పాత కుండీలల్లో ఉన్న మట్టిని తీసి మళ్ళీ వాటిలో నేను నీమ్ కేక్ కంపోస్ట్ వెర్మి కంపోస్ట్ వేసానండి, ట్రైకోడర్మా ఇవన్నీ కూడా మస్టర్డ్ కేక్ అన్నీ కూడా వేసి నేను ఈ మట్టి అంతటిని కూడా సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను। ఒక వారం అయిపోయిండొచ్చు దాదాపుగా కలిపి పెట్టి। ఇప్పుడు నేను హెల్తీ ప్లాంట్స్ ని మాత్రమే నేను నాటుకుంటాను। చూడండి నేను ఇది 12 ఇంచుల కుండీ అండి, ఇది ఈ 12 ఇంచుల పాట్ లో నేను ఒక్కటే మొక్క పెడుతున్నానండి దీంట్లో। మరి దీనికి సరైన సైజ్ అనంటే 10 టు 12 ఇంచెస్ పాట్ ఒక్క మొక్క సరిపోతదండి। అంటే మంచి దిగుబడి మనం తీసుకోవాలంటే దాంట్లోనే నేను 4 పెట్టేస్తే మనకు 4టికి వచ్చేటటువంటి కాపు ఈ ఒక్క మొక్కనే ఇస్తది మనకు। మన ఒక్క మొక్క పెట్టినా హెల్తీగా పెరుగుతదన్నమాట చూడండి। కంటైనర్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కంటైనర్ తీసుకున్నా పెద్ద కంటైనర్ ఎంత పెద్దగా అంటే మనం పెద్ద వాటిల్లో పెడితే మనకు మంచి దిగుబడి వస్తదండి। ఇది పెద్ద సైజ్ గ్రో బ్యాగ్, 16 ఇంచెస్ గ్రో బ్యాగ్ కాబట్టి దీంట్లో నేను రెండు ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నాను। చూడండి మనము వీలైనంత మట్టుకు లోతుగా పెట్టాలండి ఈ టమాటా మొక్కల్ని, ఎందుకంటే ఆ స్టెమ్ కి కూడా రూట్స్ వస్తాయి అన్నమాట। ఆ స్టెమ్ కి రూట్స్ వచ్చేసి పైన 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 వేర్లు వచ్చేసి ఇంకా అది సపోర్ట్ లేకుండా పడిపోతది మొక్కలు కొద్దిగా పెరిగిన తర్వాత। అట్లా కాకుండా ముందే మనం కొంచెం లోతుకి మనం నాటుకున్నట్లయితే మొక్క బలంగా ఎదుగుతదండి। వాటరింగ్ విషయానికి వస్తే మనము కుండీలల్లో తేమ ఉండేటట్టుగా చూసుకోవాలండి ఈ టమాటా మొక్కలకు ప్రత్యేకంగా। మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చూసుకోవాలి డ్రై అయిపోకుండా సాయిల్ చూసుకొని వాటరింగ్ ఇయ్యాలి। అట్లానే ఓవర్ వాటరింగ్ కూడా మనం చేయొద్దు, ఇంకా లెస్ వాటరింగ్ కూడా చేయొద్దు। లెస్ వాటరింగ్ చేసినా కూడా పూత రాలిపోతుందండి, డ్రై అయిపోకుండా సాయిల్ చూసుకొని మనము నీళ్ళ శాతము అంటే తేమ శాతం ఎట్లుందో మట్టిలో చూసుకుంటూ మనము వాటరింగ్ చేయాల్సి వస్తుంది। నెక్స్ట్ టిప్ వచ్చేసి సన్లైట్ అండి, సన్లైట్ మెయిన్ ఇంపార్టెంట్।
మీరు సన్లైట్ తప్పకుండా 5 నుండి 6 గంటలు ఎండ వచ్చే ప్లేస్లోనే ఈ కుండీలను మనము పెట్టాలి. అట్లా అయితేనే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది. చాలామంది ఎక్కడ ఒక చోట పెట్టేస్తారు, పూత రావడం లేదు, టమాటాలు కాయడం లేదు, లేకుంటే పూత రాలిపోతుంది, ఏదో ప్రాబ్లం చెప్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే ఎండలో పెడతారో మీరు ఎండలో పెట్టి చూడండి. 5 to 6 hours మినిమం అన్నమాట అది. ఇంకా ఎక్కువసేపు ఎండ వచ్చినా పర్వాలేదు. మరి ఎప్పుడైతే మనం ఎండకు పెడతామో అప్పుడు మీరు ఆ ప్లాంట్కి మీరు తేడా చూడండి. మీరు నీడలో పెట్టిన వాటికి మన ఎండలో పెట్టిన దానికి మీరు తేడా చూడండి. చక్కటి దిగుబడి మనకు వస్తుందండి. సన్లైట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఫర్టిలైజర్స్ అండి. మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి తప్పకుండా మన దగ్గర ఉన్న వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, లేకపోతే కౌ మాన్యూర్ కానీ తప్పకుండా మనం 15 రోజులకు ఒకసారి మనము మట్టి అంతా కూడా లూజ్ చేసుకుంటూ మనము ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మనం ఎవ్రీ వీక్ మనము ఇచ్చుకోవచ్చు. మనం అన్ని మొక్కలకి ఎట్లా ఇస్తామో అట్లా అన్ని రకాలుగా మస్టర్డ్ కేక్ పూత దశలో ఉన్నప్పుడు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తాయండి. పూత రాలకుండా మరి మంచి దిగుబడి రావడం కోసము మనము బోన్ మీల్ అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. నేను మీకు ముందు వీడియోస్లలో నేను వీటికి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఎవరైనా ఇంకా మరి టమాటో మొక్కలు పెట్టుకోకపోతే ఇంకా నారేసేసుకోండి. ఇప్పుడు ఈ మంత్లో మీరు మరి మంచి దిగుబడి మనకు చలికాలం అంతా కూడా చక్కటి టమాటో క్రాప్ అయితే మనకు వస్తుందండి. బెస్ట్ విషయానికి వస్తే మనకు టమాటో ప్లాంట్స్లలో ఎక్కువ లీఫ్ కర్ల్ కనిపిస్తుందండి, ఆకు ముడత తెగులు. మరి ఈ తెగులు రాకముందుకే మనము ప్రతి వారం కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. అలాగే ఒకే విధంగా నీమ్ ఆయిలే కాకుండా వేరే వేరే పెస్టిసైడ్స్ కూడా ఆర్గానిక్గా చేసుకున్నాయి మన ఛానల్లో ఉన్నాయండి. మరి మీరు వాటిని చూసి మార్చి మార్చి మనం ఎవ్రీ వీక్ ఏదో ఒక పెస్టిసైడ్ అనేది మనము స్ప్రే చేస్తే మరి అట్లాంటి ఆకుముడత తెగుళ్ళు రాకుండా మన పంట మంచిగా మంచి దిగుబడి మనకు ఈ టమాటో ప్లాంట్స్ ఇస్తాయి. ఇట్లా మనం అన్నీ కూడా మరి కరెక్ట్గా మనము టమాటోస్ మంచిగా మంచి దిగుబడి మనం తీసుకోవాలి గార్డెన్ నుండి అంటే ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే చక్కటి దిగుబడి తీసుకుంటారండి. మరి నేను అప్కమింగ్ వీడియోస్లలో కూడా నేను చూపిస్తాను వీటిని ఎట్లా ఫర్టిలైజ్ చేస్తాను, నేను ఎలాంటి స్ప్రేస్ నేను వాడుతున్నాను వీటి కోసం, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. 16 inches గ్రో బ్యాగ్స్లలో నేను 2 మొక్కలు చప్పున పెట్టినానండి. ఈ టబ్స్ కొంచెం పెద్దవి కాబట్టి వీటిల్లో నేను 3 మొక్కలు పెట్టినాను. మరి వాటరింగ్ కూడా చాలా తక్కువే చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ వర్షం వచ్చింది కాబట్టి. మరి ఈవినింగ్ ఎప్పుడైనా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసేది మొక్కలు ఈవినింగ్ టైమ్స్ చేస్తే చాలా బెస్ట్ అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.